అసలు మామూలు సంచలనం సృష్టించలేదు. రాజకీయాలకి దూరంగా ఉన్నాను గాని రాజకీయం నా నుంచి దూరం కాలేదు అనే ఈ డైలాగ్. ఐ లవ్ యూ చిరంజీవి గారు. ఈ లుక్ లో మీరు చాలా హాట్ గా ఉన్నారు అండ్ అసలు తట్టుకోలేకపోతున్నాము. ఆ చిన్న మూమెంట్ ఏదైతే చూసామో మీది అమేజింగ్. హీరోయిన్ లేదంటే గానీ సాంగ్స్ లేవంటే అన్న గానీ అప్పుడు అలాంటి ఆలోచన అలాంటి రానివ్వకుండా చేసే సబ్జెక్ట్ గాడ్ ఫాదర్. వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్. తను కేవలం ప్రేమతో సినిమా చేస్తాడే గనక హ్యాట్స్ ఆఫ్ టు సల్మాన్ భాయ్, వి లవ్ యూ. జర్నలిస్ట్ గా పూరి జగన్నాథ్ గారు సార్ నేను చస్తే చేయండి సార్ అన్నాడు. కమాండ్ ఉన్న నటుడు ఉన్నాడని మీరే ఆశ్చర్యపోతారు. ఈ సినిమాకి ఆరో ప్రాణమై బియాండ్ 100% తీసుకెళ్లిన వ్యక్తి ఎస్ఎస్ తమన్. ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఫాదర్ నిశ్శబ్ద విస్ఫోటనం.